నమస్తే అన్న. ఇది రోజా, ఆర్కే రోజా రెడ్డి సెలవమణి. సెలవమణి రోజా రెడ్డి సెలవమణి అంటే రెండా, దేని చెందిందో తెలియదు. శంకర్ జాతి చెంత. ఓకే ఓకే అన్న. ఈవిడ మీద అట్రాసిటీ కేసు ఒకటి నమోదైంది, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు. ఏంటి అసలు దీని కారణం ఏంటంటే వివరాలు నేను వినిపిస్తాను, తర్వాత దీని గురించి కొంచెం మాట్లాడుతాను. ఓకే అన్న. ఆవిడ బీచ్ కి వెళ్ళంట, సరదాగా ఎంజాయ్ చేస్తా తిరిగిందంట. వెనకాల ఒక దళితుడు పాపం ప్రభుత్వ ఉద్యోగి, ఆయన చెప్పులు పట్టుకుని చెప్పులు పట్టుకుని రాలే వెనకాల ఏంటంటే ఎంత దారుణం చూడండి. పాపం ఆవిడ తిరిగినంతసేపు బీచ్ లో తిరిగినంతసేపు అతను ఆ చెప్పులు పట్టుకుని తిరిగాడంటే ఈవిడ వెళ్ళి కారు ఎక్కి కూర్చున్నాక కారు లో చెప్పులు పెట్టించుకుని ఆ వెళ్ళిపోయిందంట. ఇది ఎంత బీవర్సింది అంటే, ఇది వైసీపీ ప్రభుత్వంలో టూరిజం మినిస్టర్ గా ఉందన్న. ఇది చేసింది పీకింది ఏం లేదు, ఇది పాపాలు తప్ప పుణ్యాలు చేసింది. అది ఇది ఏం చేసింది లేదు. ఇది టూరిజం మినిస్టర్ ఉన్నప్పుడు ఆ బాపట్ల బీచ్కి వెళ్ళింది, ఏదో అభివృద్ధి ఏదో డెవలప్మెంట్ చేస్తే అది ఏదో చూసి దాన్ని పీకు దానిపోయింది. అది చేసింది ఏం లేదు. అరగంట సేపు పంది బొరినట్టు ఆ సముద్రంలో బీచ్ మీద బొడ్డు మీద ఆడికిడికి బొర్రింది. బుడిదల పంది బొరుతుందిగా, పంది బొరినట్టు బొర్రింది ఒక దళిత ఉద్యోగి. ఆ ఉద్యోగిని ఒక అదింత అర కిలోమీటర్ నడిచింది, అర కిలోమీటర్ వరకు అరే చెప్పులు పట్టుకున్నారా అంటే ఆ వ్యక్తి చెప్పులు పట్టుకుని అర కిలోమీటర్ నడిచిండు. ఇదేమన్నా చదువుకొని ఇది కష్టపడి జాబ్ తెచ్చుకున్నాం ఏదైతే దానికి తెలుసు. అడ్డదారిగా దొక్కి వచ్చింది కదా, దానికి ఏం తెలుసు వీళ్ళు ఒక ఉద్యోగ విలువ దీనికి తెలియదు కదా. అర కిలోమీటర్ వెళ్ళి అది కారులో కూర్చుంటే ఆ కారులో చెప్పులు పెట్టించుకొని అప్పుడు వెళ్ళింది. ఇది ఎంత నీచమంటే దీన్ని అడుగు పెడితే దరిద్రమే. కనీసం దళితుల్ని గౌరవంగా చూడాలి. ఒక రాజకీయ నాయకురాలు కూడా ఇవి, రాజకీయ నాయకులు అంటే కులాలు మతాల దగ్గర చాలా కేర్ఫుల్ గా ఉండాలి. అంతెందుకన్నా దళితులు ఒక రోజు ఏదో గుడికాడ ఫోటోలు దిగడానికి వస్తేనే దూరం ఉండని చెప్పింది. అసహ్యంగా మాట్లాడింది. అంతకొకసారి ఏదో అందనుకోసారి ఏదో ధర్నా ఏదో చేయటప్పుడు పోలీసు వాళ్ళను నేనేమో ఎస్సీ ఎస్టీని కాదు నా దగ్గర రావచ్చు అని అనింది. దూరం వచ్చి దగ్గర అంటే ఎస్సీ ఎస్సీలు అంటే దానికి ఎంత చిన్న చూపు. మరి దానికే తెలుసు దగ్గరకు వచ్చి మాట్లాడినా పర్లేదు, మీద పడి పోరినా పర్లేదు, ఎట్లయినా మాట్లాడు. డైరెక్ట్ నన్ను అన్నది రేపు రాని అడిగింది. భాష అంటే మనం మాట్లాడడం ఏం తప్పులేదు అన్న. అది మాట్లాడ తెలుసులేదు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో జన సైనికులు రోజా ఏదో పవన్ కళ్యాణ్ ఏదో మాట అందని చెప్పి ఎయిర్పోర్ట్ కి రోజా వస్తే రోజా ఎమ్మటి పడితే ఎయిర్పోర్ట్ లో పారిపోతు విమానం ఎక్కితే పారిపోతు ఇలా చూపి ఇలా చూపించింది. ఇలా చూపిస్తుంది జన సైనికులు. ఏంటి ఇలాగంటే ఏంటి అని అడిగితే ఏం చెప్తుంది సమాధానం రోజా? సోమవారం వస్తారా, మంగళవారం వస్తారా, బుధవారం వస్తారా అనిందిగా. ఏమో మరి నాకు తెలియదు, రోజాకే తెలుసు. అంటే సోమవారం ఉత్తరా మంగళవారం ఉత్తరా అనే సింబల్ అనుకుంటా నేను. ఇది అని అది సోమవారం ఉత్తరా మంగళవారం ఉత్తరా అని కూడా మనం నేను అనలే, రోజే అనిందిగా. సోమవారం ఉత్తరా మంగళవారం ఉత్తరా
అని ఇంట్లో పెట్టింది. మరి దానికి నాకు సంబంధం లేదు. దాని నోరే దరిద్రం, దాని నోరు దాని పాదం ఎంత దరిద్రం అంటే, తెలంగాణలో ఒక డైరెక్టర్ కేసీఆర్ మీద సినిమా చూస్తే సినిమా తీసిండు, ఆడియో లాంచ్కి దీన్ని వెళ్తే పోయింది వాని మీద పాపం. ఈరోజు ఈడీ కేసులు ఎన్నో కేసులు జరుగుతాయి, పాపం దాని టంగు దాని లెగ్ ఎంత పవర్ఫుల్లో వాని కూడా అర్థమైపోయింది. పోయిపోయి దీన్ని ఈ బేవర్స్ దాన్ని ఎందుకు పిలిచినో నాకైతే అర్థం కాలే. పిలిచిండు పాపం, సినిమా ఆడకపోగా ఆయన పోస్టర్లు ఆయనే అతికించుకున్నాడు. అంత అలాంటి పాదం రోజా పాదం. అసలు దీని మీద కేసు వాళ్ళ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే ఎస్టీఎస్సీ ఒంగోలు ఎస్టీఎస్సీలు అంతా కలిసి కేసు పెట్టిల్లన్న. ఆ రోజు వాళ్ళ గవర్నమెంట్ ఉన్నది కాబట్టి ఎవరు పట్టించుకోలే. ఆ రోజు కేసు పెడితే కనీసం పిటిషన్ తీసుకొని కూడా ఇప్పుడు కేసు వాళ్ళకు ఎలాంటి ఏం చెప్పలేదట, కేసు కూడా ఫైల్ చేయించుకోలేదట. తెలిసే ఉంటది చాలా సార్లు లోకేష్ గారిని పప్పు అది గెలవటానికి గెలవను కూడా గెలవకుండా దొడ్డిదారులు మంత్రి అయ్యాడు, అలా నాయన తుప్పునాయుడు, ఆ తుప్పునాయుడు వెనకాల నుంచి తీసుకొచ్చి మంత్రి చేసింది, గెలిచే దమ్ము లేదు బాబు కొడుకులకి ఇద్దరికి. ఆ కొడుకేమో మంగళగిరిలో ఓడిపోయాడు, ఈసారి బాబేమో కుప్పంలో ఓడిపోతాడు, ఎలా పడితే అలా మాట్లాడేది పప్పుగాడు అలాంటివాడు ఇలాంటివాడు అని మాట్లాడేది. మొన్న ఈ మధ్యన ఒకసారి ఎక్కడ మాట్లాడుతూ లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి రాగాలు తీస్తుంది అండి. ఇప్పుడు గారు గారు అంటుంది, ఇప్పుడు గారు అనుకుండా కింద దింపుతారు కదా, కింద దింపుతారు కదా అంటే చీర్లకి వెళ్ళి కార్లకి వెళ్ళి కింద దింపి కూర్చోబెడతారు. అప్పుడు అంటే అధికారంలో ఉంది కాబట్టి కార్ల చీర్ల పైన కూర్చుంది, ఇప్పుడు లేకుండా కిందికి దింపుతారు. నువ్వు చెప్పేది తేడా కొడుతుంది అన్న. నేనేమంటున్నా, చీర్లో కూర్చున్న కానీ కిందికి దింపి కింద కూర్చోబెడతారు, కార్లో కూర్చున్న కానీ కింద కూర్చోబెడతారు, కిందికి దింపుతారు. మరి నేనేం చెప్పాలనుకోలేదు అన్న, కిందికి దింపుతారు అని చెప్పిన అంతే. ఎందుకంటే దానికి ఉన్న నోటి దూల శ్రీరెడ్డికి, శ్రీరెడ్డి కూడా లేదు అంత నోటి దూల, రోజాకు ఉన్నాడు, రోజాకు ఉన్న నోటి దూల శ్రీరెడ్డి కూడా ఉండదు అన్న. రోజా మీద పెట్టింది నా మీద అసలు టూరిజం మినిస్టర్ కొండి, నువ్వు చేసింది ఏంది ఒక్కటి చెప్తావా? సరే నువ్వు నగరి ఎమ్మెల్యే కొండి, ఆ నగరి ప్రజలకు ఏం చేసినావు ఒకటి చెప్తావా? తిరుపతిలో నువ్వు నెలకు ఒకసారో రెండు సార్లు తిరుపతికి, తిరుపతిలో టికెట్లు అమ్ముకుంటేవి టూరిజం మినిస్టర్ అని చెప్పి నువ్వు చేసింది ఏం లేదు కానీ నువ్వు అన్ని ప్లేసులు తిరిగి ఎంజాయ్ చేసినావు, ఇట్లా అధికారులతో చెప్పులు మోపించుకున్నావు. అసలు తిరుపతి కొండ మీద ఎవరైనా రాజకీయాలు మాట్లాడిల్లా ఇంతవరకు, ఇప్పుడు రోజా తప్పితే ఎవరైనా తిరుపతి కొండ మీద రాజకీయాలు మాట్లాడిన ఇంతవరకు నేను చూడలే అన్న. ఎవరు అంతేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తిరుపతి కొండ మీద నేను రాజకీయాలు మాట్లాడలేదు, నేను దర్శనం చేసుకోవడానికి వచ్చినా అని చెప్పిండు ఎలక్షన్స్ ముందు. ఆయన సీఎం అయ్యింది ఆల్రెడీ, ఏపీలో ఇంక ఎలక్షన్స్ జరగలే. కనీసం ఎవరు గెలుస్తారని అడిగినా కూడా నేను రాజకీయాలు మాట్లాడడానికి రాలని దర్శనం చేసుకోవడానికి వచ్చినా అని చెప్పిండు. అంటే అంత పెద్ద నాయకులే మాట్లాడలేదు, దీన్ని నోటి దూల ఎందుకు ఇమ్మని నాకు నేను అడుగుతాను అంతే. ఇంకా అనుభవిస్తుంది, అనుభవించి మళ్ళీ ఈ సగం బట్టలు వేసుకుని జబర్దస్త్లో పోవడం తప్ప చేసేది ఏం లేదు. ఇక ఇప్పుడు నగరి ప్రజలు పోతే వైసీపీ కార్యకర్తలు చెప్పుల మీద చెప్పులతో కొడతారు రోజాని, సొంత పార్టీ కార్యకర్తలు చెప్పులతో కొడతారు. ఎందుకంటే వైసీపీ భ్రష్టు పట్టడానికి ముఖ్యంగా మెయిన్ పాత్ర పోషించింది ఎవరంటే రోజా, వాళ్ళ నాని పేరుని నానిగాడు, అమ్మాయి రాంబాబు గాడు, వీళ్ళే వల్లభనేని వంశీ, అనిల్ కుమార్ యాదవ్, దువ్వాడ దువ్విన దువ్వెన ఏదో ఉంది ఆయన ఇప్పుడు. అంటే ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ బిజీలో ఉన్నాడు అన్న, కొంచెం అంటే రాజకీయ వారసుని తీసుకొచ్చే బిజీలో ఉన్నాడు ఆయన, డిస్టర్బ్ చేయదు. ఇప్పుడు వారసుడు వస్తాడు కదా, వాళ్ళ ఇంటర్వ్యూలో చెప్పిండు కదా దువ్వాడ శ్రీనివాస్ గారు రాజకీయ వారసుని తెచ్చే ప్లాన్లు ఉన్నా అని.
అర్థం కాలేదు. నీకు అర్థం కాదు, మినిమం డిగ్రీ చదవాలన్నా. డిగ్రీ చదవాలి. ఆయనకి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. వారసుడు అంటే మంగుతాడు కదా, ఎలా వస్తాడు? ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, ఇద్దరు భార్యలు కూడా ఉన్నారు కదా. ఓ అవునా, ఓకే. భార్య కాదే ఆవిడి, రెండవ భార్య కాదే. అంటే వాళ్ళ దృష్టిలో ఆమె డైరెక్ట్ చెప్పుకుంటుంది కదా, మా రాజా ఈ దరిద్రం ఏందో అంటే ఈ ఏజ్లో ఉన్న మాకే లవర్ లేరు, మాకు లవర్ లేరు, కనీసం మమ్మల్ని పేరు పెట్టి పిలిచేటోళ్ళే లేరు, వానికి ముద్దు పేరు రాజా. అసలు ఏందంటే 23 సంవత్సరాల్లో 24 సంవత్సరాల్లో మాకు కనీసం మా పేర్లు పెట్టి పిలిచేటోళ్ళే మాకు గది లేకుండా ఉన్నారు. వానికి దాదాపు ఎన్ని 69-70 సంవత్సరాలు వాడు కాటికి కాలు చాపే వయసులో వాడు పక్క మీద పండుకుంటానంటే ఎద్దు అట్లుంది పరిస్థితి. కలికాలం అంటే దీన్నే అంటారు. ఖచ్చితంగా దళిత సంఘాలు అయితే ఊరుకునే పరిస్థితులు లేరు. రోజాపై ఎంత ఆగ్రహం వ్యక్తం చేస్తానంటే రోజా పైన అసలు ఊరుకునే పరిస్థితి లేదు. దొరుకుద్ది, ఎన్ని రోజులు తప్పించుకొని తిరుగుతారు అన్న, ఏదో రోజు దొరుకుతారు కదా. బోరుగడ్డ గారు దొరుకుతాడు అనుకున్నావా మనం? వర్ర రవీంద్ర గారు దొరుకుతాడు అనుకున్నావా? అలా దొరికే టైంలో ఎవడైనా దొరుకుతారు, దొరికినప్పుడు అందరికి పోస్ట్ కొట్టాల్సిందేగా. ఖచ్చితంగా రోజా కారు కుర్చీ రెండు దింపుతారు. అంటే దింపడానికి కిందకి దింపుతారు అన్న, దింపుతారు. ఓకే అన్న.